నిన్న మంత్రి కల్వకుంట్ల తారక రామారావు నేనున్న ఈ ప్రాంతానికే వచ్చిండు జస్ట్ ఇక్కడి నుంచి ఒక ఐదారు కిలోమీటర్ల దూరంలో వేమ్స్ అనే ఒక కంపెనీకి రక్షణ రంగ పరికరాలు తయారు చేసే ఒక కంపెనీకి శంకుస్థాపన అని ఒక తట్ట మట్టేసిపోయిండు జహీరాబాద్లో మీటింగ్ పెట్టిండు ఇక మొత్తం ఇదంతా హైదరాబాద్ కాబోతోంది మొత్తం పరిశ్రమలు రాబోతున్నాయి అని రెండు లక్షల మందికి ఉద్యోగాలు రాబోతున్నాయి భూములు కోల్పోతున్న రైతులకు ఏం ఇబ్బంది లేదు మేము పరిహారం ఇస్తామని అవసరమైతే కలెక్టర్ ఇంకా ఒక రెండు మూడు లక్షలు ఎక్కువైనా పర్లేదు ఇవ్వాలి అని ఒక పెద్ద స్పీచ్ ఇచ్చి కలరింగ్ ఇచ్చి రైతులను కొట్టించి అవతల పడ్డాడు హైదరాబాదులో సో నా ముందు ఈ గ్రామాలకు సంబంధించిన ప్రజలందరూ ఉన్నారు అసలు దీని చరిత్ర ఏంటి అంటే నిమ్స్ అని ఒక నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ నిమ్స్ పేరుతో రెండు వేల పదమూడులోనే బీజం పడింది దాదాపు పన్నెండు వేల ఐదు వందల ఎకరాలు సేకరించాలని రెండు వేల పదమూడులో దీన్ని ప్రతిపాదించారు పన్నెండులో సో అప్పటి నుంచి భూసేకరణ జరుపుతా ఉన్నారు రైతులకి సరైన పరిహారం ఇవ్వకుండా రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ వీళ్ళందరినీ గోస పెడతా ఉన్నాడు నేనున్నది మామిడిగి అనే ఒక గ్రామంలో దాదాపు మొత్తం పదిహేడు గ్రామాల ప్రజలు ఈ ఆందోళన చేస్తూ ఉన్నారు అంటే ఈ పన్నెండు వేల ఐదు వందల ఎకరాలు పదిహేడు గ్రామాల పరిధిలోకి వస్తాయి ఇది కర్ణాటకకి చాలా దగ్గరి ప్రాంతం బీదర్కి చాలా దగ్గరి ప్రాంతం మనం చూస్తున్న జస్ట్ ఆ కొండలు ఆ గుట్టలన్నీ చూస్తే అంతా కూడా కర్ణాటక ఏరియా ఇది జహీరాబాద్ నియోజకవర్గం మాణిక్రా ఎమ్మెల్యే బీబీ పాటిల్ ఎంపీ వీళ్ళ సమస్యలు అసలు ఓడు పట్టించుకున్నోడే లేడు ప్రతిపక్షాలు కూడా అట్లే తగలబడ్డాయి ఇక అధికార పక్షం అయితే ఎవడు మాట్లాడతలేడే కదా అని చెప్పి వీళ్ళ మీద లాఠీలు ప్రయోగిస్తుంది రాత్రికి రాత్రి ఆడవాళ్ళను చూడకుండా పోలీసులని ఇండ్ల మీదకి దోల్తా ఉన్నారు ఏం జరుగుతోంది అరాచకం నిన్న కేటీఆర్ వస్తుందనగానే మొత్తం ఇళ్లల్లో ఒక పోలీస్ కవాతు నడిచింది మహిళలను ఇష్టం వచ్చినట్టు కొట్టిరు ముసలి చూడకుండా కొట్టిరు ఇప్పుడు వీళ్ళందరూ భూములు కోల్పోవాలన్నట్టు మీ భూములు ఇచ్చేయాల మరి పరిహారం ఇవ్వాలి కదా ఇదే కేసీఆర్ చెప్తున్నాడు ముప్పై లక్షలకు ఎకరం ఏడ తక్కువ లేదని అసెంబ్లీ సాక్షిగా మాట్లాడుతూ ఉన్నాడు చలో ఇవ్వండి ఎకరానికి ముప్పై లక్షలు ఎకరానికి ముప్పై నలభై లక్షలు ఇవ్వండి మరి అసైన్డ్ భూమి ఉంటే మూడు లక్షలు మిగతా భూమి ఉంటే ఐదు లక్షలు ఇచ్చి ఒక మూడు వేల ఐదు వందల ఎకరాల భూమి ఇప్పటికే ఈ పన్నెండు వేలలో ఇంకొక ఏడు ఎనిమిది వేల ఎకరాలు ఇవ్వడానికి రైతులు ససేమిరా అంటున్నారు దీంతో పోలీసులను ప్రయోగించి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టిరు ఆ ప్రజాభిప్రాయ సేకరణ కూడా బహిష్కరించారు ఇక నిన్న ఆయన వచ్చి ఓ తట్ట మట్టేసి ఇక రాబోతున్నదని ఓ పెద్ద ప్రకటన చేసిండు అంతకంటే ముందు రోజు రాత్రి వీళ్ళందరి కాళ్ళు ఇరగొట్టిండు ఏదమ్మా ఆమె ఒక్కసారి ఒక్కసారి ఈ దెబ్బ చూడండి చూడండి ఒక్కసారి పోలీసులు కొడితే పోలీసులు కొడితే ఆమె కాలు కమిలిపోయింది ఎంత దుర్మార్గం అంటే మీకు కనీసం ఆడవాళ్ళన్నా మీకు కనీసం ఆడవాళ్ళన్నా ఇది లేదు మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారన్న సిగ్గు కూడా లేదు ఒక్కసారి ఆ దెబ్బలు చూడండి రైతుల ఒళ్ళు హూనమైపోయింది ఇది రైతు ప్రభుత్వం అని కేసీఆర్ చెప్తాడు నువ్వే అంటున్నావు కదనే ముప్పై లక్షలు ఉంది ఎకరానికి అని మరి మరి ముప్పై లక్షలు రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ఏం చెప్తుంది మార్కెట్ వాల్యూ ప్రకారం వాళ్ళకి పరిహారం ఇవ్వమని అంటుంది ఇవ్వండి మరి ఇక్కడ 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 మంచి పంట పండి ఈ గ్రామం కొంత పంట పండని ఏరియా కూడా ఉన్నా ఈ గ్రామంలో అయితే అద్భుతమైన పంట పండుతుంది వీళ్ళు పసుపు అల్లం చెరకు పండిస్తూ ఉండరు నా వెనకే చెరుకు తోట ఉన్నది ఇగో ఆమె ఇగో ఆమె మూతి పాలు కొట్టిరు ఎక్కడ ఆ ఇగో ఈ ఈమె మూతి మీద పోలీసులు కొట్టిరు ఇగో ఈమె నడుమిరిగింది ఆమె ఏజ్ ఎంత పోలీసులకు సిగ్గుండాలి కదా మీ తల్లి లాంటి ఏజ్ ఉన్న ఆమె మీద మీరు కాళ్ళు బూటు కాళ్ళు ప్రయోగిస్తే ఆమె 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 నడుమిరిగింది ఆమె నడవలేని పరిస్థితి ఉంటే బండి మీద తీసుకొచ్చిరు ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి కేటీఆర్ సమాధానం చెప్పాలి నువ్వు తట్టమట్టేసిపోయి అవతల బడంగానే అయిపోయిందా ఈ రైతులను ఎందుకు కొట్టించినావు ఇప్పుడు మీరు భూమి ఇవ్వడానికి రెడీగా ఉన్నారా ఇవ్వరు మేము మేము చచ్చిపోయినా పండబెట్టి కోసినా మేము భూమి ఇవ్వమని రైతులు చెప్తా ఉన్నారు అసలు ఈ నేలకల్ ఇది నేలకల్ అనే మండలానికి సంబంధించిన గ్రామ పరిధి జరాసంఘని ఇంకొక మండలం ఈ రెండు మండలాల పరిధిలో ఉన్నవి ఈ పన్నెండు వేల ఎకరాలు ఇక్కడ పాడి పరిశ్రమ అత్యంత అభివృద్ధి చెందింది ఇక్కడ డైరీలు ఉన్నాయి విజయ డైరీ ఉంది రిలయన్స్ డైరీ ఉంది ఇట్లా రకరకాల డైరీలు ఉన్నాయి ఇక్కడ ఒకవేళ భూములన్నీ పరిశ్రమలకు అప్పగిస్తే మరి ఈ పా ఈ పరిశ్రమ అంతా నాశనం అయిపోతుంది కదా వీళ్ళంతా ఎక్కడ పోవాలా అంటే ఎంత నష్టం చూడండి ప్రత్యక్షంగా పరోక్షంగా కొన్ని లక్షల మంది నష్టపోయే పరిస్థితి మరి ఏ లెక్కన ఇక్కడ పరిశ్రమలు మీరు ఏర్పాటు చేస్తారు ఇక గత ప్రభుత్వం కూడా మాట్లాడతలేరే మేమే ఇచ్చినాం కాబట్టి మేము మాట్లాడడానికి అవకాశం లేదని మరి ఎట్లా లాస్ట్కి మరి వీళ్ళకి పరిహారం అన్న ఇవ్వండి అది కూడా ఇవ్వరు ఇప్పుడు వీళ్ళకి ఎందుకు నమ్మకం లేదు మీ మీద మీరు ఇస్తా ఇస్తామని ప్రకటనలకి వీళ్ళు ఎందుకు నమ్ముతలేరు సూచనం కదా మల్లన్న సాగర్లో ఏం పరిస్థితుందో కొండపోచమ్మ సాగర్ కాళేశ్వరం ముంపు ప్రాంత బాధితుల పరిస్థితి ఏంది ఆత్మహత్యలు చేసుకునే కాడికి వచ్చింది వాళ్ళ మీరు ఇచ్చిన రెండు లక్షలు మూడు లక్షలు అయిపోయి ఉపాధి లేక రోడ్ల మీద కూర్చొని ఆడ ఆర్ఎండ్ ఆర్ కాలనీకి పోతే ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు